ఈ బాల్కస్మ్ అనేవారు, నువ్వే వెళ్ళివాయా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కండ కావురమా, మదమా, డబ్బులు బాగా పిచ్చిలేసిందా, నాలుక కనుక మందమై షేర్లు వస్తే ఉప్పు పసుపెట్టి రాకుతాం, ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు, ఏమి ఏం బుద్ధి లేదా, చదువుకోలేదా, జ్ఞానం లేదా, ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం, నాలుక చీర్స్తాం కొడుక, ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేం పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం, బిల్లు పెట్టించినాం. నీకు ప్రభుభక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు, కేటీఆర్ పాదాలు నాకు, వాళ్ళు మెచ్చుకుంటారు. అట్ట కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాడిని మెచ్చుకోమని. ఏం మాట్లాడతావు, ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నువ్వేంటిది, నీ స్థాయి ఏంది, నీ పద్ధతి ఏంది? నీవు పెద్ద పెళ్లి పోయినాడు రబ్బర్ చెప్పులతో వేనే కొడుక, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక, నీ సంగతి తెలుస్తారు. అదే పెద్ద పెళ్లి ప్రజలు, అదే చెన్నూరు ప్రజలు ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతారు కొడుక. ఏమనుకుంటున్నావు, ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడతావు? వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఉరికిస్తాం. ఏమనుకుంటున్నావు, ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఇలా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బాల్కాసుమన్ను పొలిమేర దాటి కాదక్క, మెట్టుపల్లికి పోయేదాకా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.